నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు రెండేళ్ల తర్వాత పదవ తరగతి పరీక్షల నిర్వహణ పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన పరీక్షలు తిరుపతి 27వ డివిజన్లో పర్యటించిన మేయర్ డాక్టర్ శ్రీష సచివాలయ వాలంటీర్లకు అభినందన నిర్ణయించిన ధరల మేరకే అంబులెన్స్ ఛార్జీలు వసూలు చేయాలి మరోసారి దందా చేస్తే కఠిన చర్యలు తప్పవు అంబులెన్స్ ఓనర్లు డ్రైవర్ల సమావేశంలో ఆర్డీఓ కనకనరసారెడ్డి హెచ్చరిక ఆర్జిత సేవల విషయంలో టీటీడీ ఏకపక్ష వైఖరి సబబు కాదు స్వామివారి దర్శనం కోసం కాదు భక్తుల సమస్యలను టీటీడీకి తెలిపేందుకే తిరుమలకు వచ్చా స్వామి పరిపూర్ణానంద ప్రేమ పేరుతో వేధింపులు తిరుపతిలో ప్రియురాలి తమ్ముడిని కిరాతకంగా హత్య చేసిన జిమ్ ట్రైనర్ ఇక వార్తలోని వివరాలు ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే చేరుస్తూ వారి మన్ననలు పొందుతున్నారు రూపాయి ఆశించకుండా పెన్షన్లు అందిస్తున్న మీరు గొప్ప సైనికులు పేదల బాధలు తెలుసుకున్న మీరు గొప్ప మనసున్నవారు కరోనా విపత్కర పరిస్థితుల్లో కన్నవారు కూడా భయభ్రాంతులకు గురై దూరంగా ఉన్న సమయంలో మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ నిస్వార్థంగా వాలంటీర్ అందించిన సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శ్రీష అన్నారు తిరుపతి 27వ డివిజన్లో వార్డు సచివాలయంలో మేయర్ పర్యటించి సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శ్రీష మాట్లాడుతూ పేదవాడికి అవసరమైన ప్రభుత్వ పథకాల్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అందించే విధంగా సచివాలయ వాలంటీర్ వ్యవస్థలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు కరోనా వంటి ఈ సమయంలో వ్యాధి సోకిన బాధితులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండగా వ్యాధి వచ్చిందని సమాచారం వైద్య సిబ్బంది ద్వారా తెలుసుకున్న వారు ఇంటి వద్దకే వెళ్లి అందించిన సేవలు అభినందనీయమన్నారు వాలంటీర్ వ్యవస్థ ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు వార్డు వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించి అనంతరం వార్డు వాలంటీర్లను ఉద్దేశించి ప్రభుత్వానికి నగర ప్రజలకు వారధిగా పనిచేసి ప్రతి కుటుంబానికి నేనున్నానంటూ భరోసానివ్వాలని సూచించారు అలాగే మతానికి కానీ అలాగే రాజకీయాలకు కానీ అతీతంగా అట్లాగే లంచాలు ఉండకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వాలంటీర్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది వాలంటీర్ సిస్టమ్ ద్వారా దాదాపు 500 సేవలు ప్రజల వాకిట్లోకే ఇప్పుడు తీసుకురావడం మనమందరం కూడా చూసాం అంతకు ముందు అంటే ఈవెన్ పెన్షన్ కానీ ఒక రైస్ కార్డు కావాలన్నా ఒక ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా ప్రజలు తిరిగేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ అంటే 2000 జనాభాకు ఒక సెక్రటేరియట్ ఏర్పాటు చేసి నిర్ణయించిన ధరల మేరకే అంబులెన్స్ ఛార్జీలు డ్రైవర్లు ఓనర్లు వసూలు చేయాలని మరొకసారి దందా చేసి రోగులకు ఇబ్బంది కలిగిస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు కఠిన చర్యలు తప్పవని తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి హెచ్చరించారు బుధవారం ఉదయం తిరుపతి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నిర్దేశించిన కమిటీ ఆర్డీఓ కనక నరసారెడ్డి జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి సీతారామరెడ్డి డీఎస్పీ మురళీకృష్ణ జిల్లా వైద్య శాఖ అధికారి శ్రీహరిలు కలిసి తిరుపతి నగరంలోని అంబులెన్స్ ఓనర్లు డ్రైవర్లు నాయకులతో నిర్దిష్టమైన రేట్లు నిర్ణయించడానికి సమావేశం ఏర్పాటు చేశారు ఆర్డీఓ మాట్లాడుతూ తిరుపతి నగరంలో దందా అన్నది ప్రచారం జరిగింది జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో ప్రక్షాళన ప్రారంభించి నిర్దిష్టమైన రేట్ల కోసం అంబులెన్స్ ప్రతినిధులను పిలిచామన్నారు తమ అభిప్రాయాల మేరకు రేట్లు నిర్ణయించి అమలు చేయనున్నామని అతిక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి మాట్లాడుతూ అంబులెన్సుల దందా స్పష్టంగా ఉందని తెలియజేశారు ఈసారి అడ్డుకునే ఆలోచన మరొకసారి పునరావృతం కాకూడదని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పేద ప్రజలు ప్రైవేటు అంబులెన్సుల దందారు భరించలేరని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 108 మహాప్రస్థానం వంటి వాహనాలు ఏర్పాటు చేసిందని గుర్తుంచుకోవాలని అన్నారు సేవా దృక్పథంతో అంబులెన్సుల ప్రతినిధులు ధరలను సూచించాలని ఆ మేరకు కమిటీ నిర్ణయం తీసుకుని ధరల పట్టికలను అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచనుందని తెలిపారు నగరంలోని ప్రతి వాహనం ఫిట్నెస్ పొందాల్సి ఉంటుందని త్వరలో వాహనాలకు కోడ్ నెంబర్లు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులతో ఎంఓయూ లేని వాహనాలు ఆసుపత్రుల ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరాదని సూచించారు ధరల నిర్ణయం అనంతరం తప్పనిసరిగా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి తేడాలు ఏవైనా ఉంటే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆన్లైన్ బుకింగ్ విధానానికి వెళ్లగలిగితే మంచిదని సూచించారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఏ అంబులెన్స్ అవసరమైతే వారు వాడుకుంటారని అడ్డుకోవడం నేరమని తెలియజేశారు నిర్ణయించిన ధరల మేరకు అంబులెన్సులు నడపాల్సి ఉంటుందని అన్నారు జిల్లా కలెక్టర్ వారి అనుమతితో రేట్లను ప్రకటించనున్నామని తెలిపారు ఈ సమావేశంలో ఆర్టీఏ వాసుదేవరెడ్డి
తిరుపతి రూయా స్విమ్స్ ప్రైవేట్ ఆసుపత్రుల అంబులెన్సుల ప్రతినిధులు పాల్గొన్నారు. సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలైన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలకు తరలిరావాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలోని మెప్మా సభ్యులతో అదేవిధంగా తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో బుధవారం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ 900 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ వైభవాన్ని మరింతగా జాతర వేషాలు వేయడం ద్వారా సారీలు సమర్పించడం ద్వారా పూర్వ సంస్కృతి వైభవాన్ని తెద్దామని అందరినీ కోరుతున్నానని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరి భాగస్వామ్యంతో జాతరను జరుపుకుందామని అందుకు మీ నుంచి కావాల్సింది గంగమ్మకు భక్తితో కూడిన వేషధారణ నైవేద్యమని ఆయన స్పష్టం చేశారు. ఎవరూ కానీ ఎవరికీ చందాలు ఇవ్వాల్సిన పనిలేదని మీరంతా మీ పిల్లలను జాతరలో వేషాలు వేయించడం మీరు కూడా వేషాలతో అమ్మవారిని దర్శించుకోవడం చేయాలని వీలైతే మీ వ్యాపార సంస్థల ముందు అమ్మవారి విశిష్టత తెలియజేసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన కోరారు. మే 11 నుండి 17వ తేదీ వరకు జరిగే గంగమ్మ జాతరలో గంగమ్మ ప్రాచీన సంస్కృతిని ఇనుమడింపజేయాలన్నారు. గంగమ్మ జాతర రోజు ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రులు అమ్మవారికి సారీను సమర్పిస్తున్నారని తాను కూడా ఇంటి నుంచి అమ్మవారికి సారీని తీసుకురావడం జరుగుతుందని ప్రతి కార్పొరేటర్ తన ఇంటి నుంచి జాతర ఉత్సవాల్లో అమ్మవారికి సారీను సమర్పిస్తున్నారని మీరు కూడా జాతరలో భాగస్వాములై సారీను సమర్పించేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని ప్రముఖ సెంటర్లలో అమ్మవారి విగ్రహాలను పెట్టడం జరుగుతుందని వేషాలు వేయమని జాతరను పెద్ద ఎత్తున జరిపేందుకు భాగస్వాములు కావాలని కోరుతూ 2 లక్షల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందని 20 ఆటోలను నగరంలో పంపించి మైక్ సెట్ల ద్వారా జాతర విశిష్టతను తెలియజేస్తూ వేషాలు వేయాలనే విజ్ఞప్తిని ప్రజలకు చేరువ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ గంగమ్మ జాతరలో తిరుపతి ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ గత కొంతకాలంగా గంగమ్మ జాతర జరుపుకోవడం తగ్గిందని గతంలో ప్రతి కుటుంబం బంధుజనాలతో కోలాహలంగా ఉండేదని గుర్తు చేస్తూ జరగనున్న జాతరకు ఆ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధమ్మ, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు మంజునాథ్, కేవీ చౌదరి, మధుసూదన్, కొల్లి రఘురామరెడ్డి, జ్యువెలర్స్ సత్యనారాయణలు మాట్లాడుతూ గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించుకుందామని తెలిపారు. తిరుమలలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాలపై శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద స్పందించారు. ఇవాళ తిరుమలలోని శ్రీ భూవరాహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారికి నిత్యం జరిగే ఆర్జిత సేవల విషయంలో టీటీడీ ఏకపక్ష వైఖరి సబబు కాదన్నారు. భక్తుల సౌకర్యార్థమంటూ స్వామివారి ఆర్జిత సేవలైన సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవాన్ని రద్దు చేయడం శ్రేయస్కరం కాదని చెప్పారు. స్వామివారి ఆగ్రహానికి అధికారులు గురికాకముందే ఆర్జిత సేవలను పునఃప్రారంభించాలని ఆయన హెచ్చరించారు. భక్తులకు కనీస సౌకర్యాలు అందించే విషయంలో టీటీడీ పూర్తిగా విఫలమైందని, వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం టీటీడీపై ఉందని సూచించారు. చలువ పందిళ్లు, తిరుమాడ వీధుల్లో వైట్ పెయింట్ వేయించాలని, తిరుమలకు వచ్చే భక్తులకు వేసవితాపం నుంచి విముక్తి కలిగించాలని ఆయన టీటీడీని కోరారు. చాలామంది భక్తుల ఫిర్యాదుతో తాను తిరుమలలో మాట్లాడాల్సి వచ్చిందని, స్వామివారి దర్శనం కోసం రాలేదని, భక్తుల సమస్యలను టీటీడీకి తెలిపేందుకే తిరుమలకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ధార్మిక సదస్సు ఏర్పాటు చేసి టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్వామి పరిపూర్ణానంద టీటీడీ అధికారులను హెచ్చరించారు. అంశం ప్రతి ఏటా చలవ పందిళ్ళు వేయడం, భక్తుల యొక్క కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేటువంటిది టీటీడీ చేయాల్సినటువంటి బాధ్యత. ఇక్కడ ఏమైపోతుంది అంటే వ్యక్తులు కేంద్రంగా టీటీడీ ఎప్పుడూ పనిచేయకూడదు, భక్తులు కేంద్రంగానే టీటీడీ పనిచేయాలి. భక్తుల యొక్క ఆలోచన, భక్తుల యొక్క భావజాలాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అంతకు ముందు ఇంకొక మెట్టు కూడా భగవంతుడు కేంద్రంగా పనిచేయాలి. ఉదాహరణకి ఇప్పుడు వసంతోత్సవాన్ని రద్దు చేస్తున్నామన్నారు, అలాగనే మనకు సహస్ర కలశాభిషేకం ఏదైతే ఉందో
వాటిని రద్దు చేస్తున్నామన్నారు. ఏంటంటే భక్తుల సౌకర్యం అంటారు. ఏదైనా మాట్లాడితే భక్తుల సౌకర్యం గురించి భగవంతుడికి చేసే కైంకర్యాల్ని సేవల్ని రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు. తిరుపతి రూయాలో అంబులెన్స్ డ్రైవర్ల దందా నిన్న ఒక్కరోజు మాత్రమే కాదని, ఇది రాష్ట్రంలో ప్రతి ఆసుపత్రిలో ప్రతి చోట నిత్య కృత్యంగా మారుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వానికి చిరునామా ఎక్కడ? అంబులెన్స్ దందాలను ఆపండి, సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ 108 వాహనాలు ఏ విధంగా అయితే ప్రజలు ఉపయోగించుకుంటున్నారో అదేవిధంగా అంబులెన్స్లకు కూడా సార్వజనీనంగా ఒక ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేసి ప్రజలకు వినియోగంలోకి తేవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్పందించింది. ఆ స్పందనలో భాగంగా మరి నిన్న కమిటీని వేయడం, కొంతమందిని సస్పెండ్ చేయడం, సోకేజ్ నోటీసులు జరిగింది. దీన్ని నిత్యం జరగకుండా ఆపాలి అంటే జిల్లా ఉన్నతాధికారులు యాజ్ ఎ కలెక్టర్ చైర్మన్ రోయా హాస్పిటల్, ఆ కలెక్టర్ చైర్మన్ పర్యవేక్షణలో అక్కడ పోలీసు సిబ్బందిని నియమించి అధికారులను నియమించి ఇట్లాంటి దుర్మార్గ చర్యలను నిలువరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీలని అధికారులను నియమిస్తే తప్ప అక్కడ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇది ఈ దందా ఎస్పీ గారు అందరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ యొక్క వసూళ్ళలో ఎవరూరు భాగాలు ఎంత తేల్చాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇప్పుడు ఈ అంబులెన్స్లకు సంబంధించి ఒక ఈరోజు 108 ఏ రకంగా ప్రమాదాలకు ఉందో అదే రకంగా అంబులెన్స్ సంబంధించి ఒక నెంబర్ ఒకటి ఏర్పాటు చేసి ఆ సార్వజనిక ఆ నెంబర్ ద్వారా అంబులెన్స్లు ఏర్పాటు చేసి ఇది చేయాలి. అదే రకంగా ప్రీపెయిడ్ అంబులెన్స్ల సర్వీసెస్ కూడా ప్రారంభిస్తే మరింత ఎవరికి ఏం కావాలన్నా నిర్ణయించి పంపిస్తారు. ఇటువంటి తక్షణం చేయకపోతే ఇబ్బంది అవుతుంది. అన్ని హాస్పిటల్స్లో అన్ని రకాల ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా ఉన్న అన్న అన్ని హాస్పిటల్స్ ఇటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎంకి మేము కోరుతున్నాం. అన్ని పార్టీల తరఫున రేపు కలెక్టర్ గారిని కలిసి వేసవితాపం నుండి ప్రజలకు కాస్త ఊరట కల్పిస్తూ మజ్జిగ వితరణ చేస్తూ శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారు తమ సేవా తత్పరతను చాటుకున్నారు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో గడిచిన 20 రోజులుగా ప్రజలకు వేసవితాపం నుండి కాస్త ఊరట కలిగిస్తూ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్లు శంకర్, రాజేష్ మాట్లాడుతూ శ్రీ బయ్యా వెంకటరమణయ్య సరోజనమ్మ మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవితాపాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతి ప్రజలకు, అలాగే శుభమస్తు షాపింగ్ మాల్కు వచ్చే తమ కస్టమర్లకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే రానున్న తిరుపతి గంగ జాతరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు తలపెట్టనున్నామన్నారు. తిరుపతిలోనే కాకుండా నెల్లూరు, విజయవాడ, రాజమండ్రిలో గల శుభమస్తు షాపింగ్ మాళ్లలో 100 రోజుల పాటు వేసవి కాలంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలియజేశారు. అదేవిధంగా రంజాన్కు సంబంధించి షాపింగ్ మాల్లో ప్రత్యేక ఆఫర్లు ఉంచామన్నారు. ప్రజలకే కాకుండా శుభమస్తు షాపింగ్ మాల్ ఏదైతే స్థాపించున్నారో నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి ఈ యొక్క స్థలాల్లో, అలాగే తిరుపతిలో కూడా మనం 20 రోజుల నుంచి మజ్జిగ చలివేదనం ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి ప్రజల యొక్క సౌకర్యార్థం ఇప్పుడు మనం వేసవిలో ఎండలు చాలా ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని 100 రోజుల కార్యక్రమం కాకుండా రాబో రోజుల్లో గంగమ్మ జాతర దృష్టిలో పెట్టుకొని కూడా గంగమ్మ జాతర పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. మజ్జిగ చలివేదనంతో కాకుండా వివిధ రకాల సేవా కార్యక్రమాలు కూడా శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున చేపడడం జరుగుతుంది. కావున ఈ యొక్క అదేవిధంగా ఈ రంజాన్ సంబంధించినటువంటి ఆఫర్స్ కూడా శుభమస్తు షాపింగ్ మాల్ పెట్టడం జరిగింది. ఈ అవస్థలను గమనించిన మన యాజమాన్యం శుభమస్తు ఫౌండేషన్ ద్వారా శ్రీ వెంకటరమణయ్య, బయ్యా వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 20 రోజులుగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాము. ఈ కార్యక్రమము ఇక 20 రోజులు జరిగింది కాబట్టి ఇక 80 రోజులు అంటే 100 రోజుల కార్యక్రమం కింద జరపడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ఈ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరపడం తిరుపతిలో జరుగుతుంది. అలాగే మన గంగమ్మ జాతర వస్తుంది, గంగమ్మ జాతరకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళా నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 13 నుండి 21వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మే 8న కోయిలాళ్ళవారి తిరుమంజనం, మే 12న అంకురార్పణం నిర్వహిస్తారు. మే 13వ తేదీ ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేష వాహనం, 14వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, సాయంత్రం హంసవాహనం, 15వ తేదీ ఉదయం సింహవాహనం, ముచ్చపు పందిరి వాహనం, మే 16వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనం, మే 17వ తేదీ ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహనం, 18వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజవాహనం, 19వ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, 20వ తేదీ ఉదయం రథోత్సవం, కళ్యాణోత్సవం, సాయంత్రం అశ్వవాహనం, మే 21వ తేదీ ఉదయం చక్రస్నానం,
సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. కాగా బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 9:30 వరకు, రాత్రి 8 నుండి 9:30 వరకు వాహన సేవలు జరగనున్నాయి. మే 20వ తేదీ రాత్రి 7:30 నుండి 9 వరకు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. 1000 రూపాయలు చెల్లించి గృహస్థులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చని తెలియజేశారు. గృహస్థులకు ఒక ఉత్తరయ్యం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10వ తరగతి పరీక్షలకు అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేసి విద్యార్థులకు అన్ని వసతులను కల్పించి నిర్వహిస్తున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ బుధవారం జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి పలమనేరు పట్టణంలో మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. మంచినీటి వసతి, వైద్య సౌకర్యం, ప్రధానంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను పరిశీలించారు. స్కూల్లో లైటింగ్ సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుగుతున్న పరీక్షా విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. టెన్త్ పరీక్షలు నిర్వహణ పని జరుగుతుంది. ఈ రోజు చిత్తూరు జిల్లాలో 31 మండలాల్లో కూడా 155 సెంటర్లో 21,800 మంది పిల్లలు ఈ యొక్క ఎగ్జామ్ లో రాస్తున్నారు. అన్ని చర్యలు కూడా పిల్లలకి సౌకర్యం కల్పించే దిశగా బెంచ్లు, డ్రింకింగ్ వాటర్ కానీ, కరెంట్ సదుపాయం కానీ. తిరుపతి కేటీ రోడ్డులో ఆక్రమణలను కమిషనర్ అనుపమ అంజలి ఆదేశాలపై తొలగించడం జరిగిందని తిరుపతి మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన తిరుపతి నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి ఆదేశాల మేరకు ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే ఆక్రమణలపై ఏమాత్రం ఉపేక్షించరాదని తెలపడంతో కాలువలను, ఫుట్పాత్లను ఆక్రమించి కట్టిన కట్టడాలను తొలగించడం జరిగిందని, ఎక్కడైనా ఆక్రమణలు జరిపి ఉంటే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకపోతే తొలగించడంతో పాటు కేసులు కూడా నమోదు చేయాల్సి వస్తుందని తెలిపారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు ఓ నయవంచకుడు. మాట వినకపోవడంతో ప్రియురాలి తమ్ముడిని కిరాతకంగా హత్య చేశాడు ఓ జిమ్ ట్రైనర్. అసలు ఏమైందో తెలుసా? ఈ వార్తా కథనాన్ని చూడాల్సిందే. ప్రేమ పేరుతో యువతికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు ఓ జిమ్ ట్రైనర్. యువతి జిమ్ ట్రైనర్ మాటలను పట్టించుకోకపోవడంతో వేధింపులకు గురి చేసేవాడు. తనను ప్రేమించాలని బలవంతం చేయడమే కాకుండా ప్రేమించకపోతే కుటుంబాన్ని చంపేస్తానని ఆ యువతిని బెదిరించాడు జిమ్ ట్రైనర్. తన అక్క వెంటపడి ఇబ్బంది పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చిన యువకుడిని ఆ జిమ్ ట్రైనర్ కిరాతకంగా హత్య చేసిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. తిరుపతి నగరంలో జిమ్ ట్రైనర్గా ఉంటూ చెంచయ్య జీవనం సాగిస్తున్నాడు. జిమ్కు వచ్చే అమాయకులైన అమ్మాయిలను టార్గెట్ చేసుకుని అమ్మాయిలను ప్రేమలోకి దించేవాడు. గత ఏడాది సెప్టెంబర్ మాసంలో దాసరిమఠం ప్రాంతానికి చెందిన కబీలా అనే యువతి జిమ్లో చేరింది. ట్రైనింగ్ పేరుతో అమ్మాయికి దగ్గరయ్యాడు. ఫోన్ నెంబర్ తీసుకుని రోజూ కబీలాకు మెసేజ్లు, ఫోన్లు చేసేవాడు. అయితే తనకు ఫోన్ చేయొద్దని కబీలా చెప్పడంతో, ప్రేమిస్తున్నానని చెప్పడంతో అందుకు కబీలా ఒప్పుకోలేదు. రోజు రోజుకు చెంచయ్య వేధింపులు ఎక్కువ కావడంతో జిమ్కు వెళ్లడం మానేసింది. అయితే ఈ క్రమంలో చెంచయ్య నిత్యం యువతికి ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడు. గత నెల ఆ యువతికి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చెంచయ్య కబీలాకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. తనను ప్రేమించాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. అంతేకాకుండా గత 10 రోజుల క్రితం కబీలాకు ఫోన్ చేసి నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. బెదిరింపు విషయం తెలుసుకున్న కబీలా తమ్ముడు చంద్రన్ చెంచయ్య దగ్గరకు వెళ్లి తన అక్క వెంట పడొద్దని, తన అక్కకు వివాహమవుతోందని హెచ్చరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన చెంచయ్య కబీలా చంద్రన్ను హత్య చేసేందుకు స్కెచ్ వేశాడు. అనుకున్న తడవుగానే యువతికి ఫోన్ చేసి యువతి తమ్ముడు చంద్రన్ ఉండే ప్రాంతానికి రావాలని చెప్పాడు. దాసరిమఠం సమీపంలోని ఇంటి వద్ద ఉన్న చంద్రన్పై చెంచయ్య ఒక్కసారిగా దాడి చేసి అత్యంత కిరాతకంగా గొంతుగోసి హత్య చేశాడు. అనంతరం ఘటనాస్థలం నుండి నిందితుడు పరారయ్యాడు. చంద్రన్ హత్యకు గురయ్యాడన్న విషయం తెలుసుకున్న కబీలా, కబీలా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు చెంచయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఏమైనా చేస్తారా? జిమ్ ట్రైనర్గా ఉన్న చెంచయ్య రాజకీయ ప్రముఖులకు జిమ్ ట్రైనింగ్ ఇస్తూ సన్నిహితంగా మెలిగేవాడు. ఈ క్రమంలో గత 10 రోజుల క్రితం తనకు అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఉన్నాయని, కబీలా కుటుంబాన్ని హత్య చేస్తానని కబీలాని చెంచయ్య బెదిరింపులకు గురి చేశాడు. తన తమ్ముణ్ణి హత్య చేసింది చెంచయ్యే అని మృతుడి అక్క కబీలా ఆరోపిస్తోంది. ప్రేమించాలని వెంటబడుతూ తనను ప్రేమించకపోతే కుటుంబాన్ని హత్య చేసి ఒక్కరోజులో బయటకు వస్తాననేవాడని కబీలా చెబుతోంది. నిందితుడు చెంచయ్య వద్ద నుండి తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని, అధికార పార్టీ నాయకులే రక్షించాలని కబీలా వేడుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కబీలా డిమాండ్ చేస్తోంది. చంపుతాను, ఎవరు చంపకూడదు, అలా మాట్లాడి అలా బెదిరిస్తున్నాడు సార్. రీజన్ అది బెదిరించే కొద్దికి మా ఇంట్లో నేను చెప్తే
మా పేరెంట్స్ వచ్చేసి వాడికి కాల్ చేసి మా కూతురు జోలికి అయితే మీరు వెళ్ళకండి, మీ కూతురు జోలికి వెళ్ళకండి, సో అమ్మాయి జోలికి అయితే మీరు రావద్దు, నేను స్టేషన్కో కంప్లైంట్ ఇస్తానంటే నువ్వు ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా నేను బయట రాగలుగుతాను, విత్ ఇన్ 5 మినిట్స్ నేను బయట వచ్చేస్తాను. నాకు 10 డేస్ బిఫోర్ ఏం చెప్పాడండి ఆ పర్సన్, ఆ అబ్బాయి కాల్ చేసి మీ ఏరియాలో ఒక మర్డర్ జరగబోతుంది, ఆ అబ్బాయి కూడా నీకు తెలిసిన పర్సనే, ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి వచ్చి మా తమ్ముడే అని నాకు తెలియదు సార్. ఆ రోజు వాడు డబ్బులు పెట్టుకొని నా ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో అందరికి ఇచ్చేసాను, నేను బయట 15-20 డేస్లో నేను బయట వచ్చేస్తాను, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను బెల్ బయటకు వచ్చి నేను నిన్ను కూడా చంపేస్తాను, యాక్చువల్గా అయితే నన్ను చంపుతానని నిన్న ఈవినింగ్ 7 o'clockకి నన్ను పిలిచాడు సార్ మా తమ్ముడు చనిపోయిన స్పాట్కి నన్ను పిలిచాడు 7 o'clockకి, నేను వెళ్ళుంటే నన్ను చంపుంటాడు. ఎందు చెప్పాలంటే స్లిమ్ వరల్డ్లో ఉన్న ఓనర్ కూడా పొలిటికల్లో ఉన్న వాళ్ళే సార్, సో అక్కడ పొలిటికల్ ఉన్న వాళ్ళే, ఓయాసిస్ జిమ్ ఓనర్ వాళ్ళు పొలిటికల్ వాళ్ళే, వాడికి చాలా రౌడీ గ్యాంగ్స్ అంతా ఉన్నాయి సార్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనల మేరకు అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 ఏళ్ల తర్వాత 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా పరిధిలో రెగ్యులర్ ప్రైవేటు విద్యార్థులు 180 పరీక్షా కేంద్రాల్లో 27,584 మంది పరీక్షలు రాశారు. అలాగే సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షలు 9 కేంద్రాల్లో 1,585 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక చిత్తూరు జిల్లా పరిధిలో మొత్తం 21,882 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 11,396 మంది బాలరు, 10,486 మంది బాలికలు, మొత్తం 155 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. అంతేకాకుండా సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు అధికారులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పిపళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మే నెల 6వ తేదీ శుక్రవారం బ్రాహ్మణ వటువులకు సామూహిక ఉపనయనాలు నిర్వహించబడతాయని శ్రీ శృంగేరి శంకరమఠం ధర్మాధికారి రాళ్లపల్లి రామ్మూర్తి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో శ్రీ శృంగేరి శంకరమఠం ధర్మాధికారి రాళ్లపల్లి రామ్మూర్తి మాట్లాడుతూ మే నెల 6వ తేదీ వైశాఖ శుద్ధ శుక్రవారం ఉత్తరాయణం ఆరుద్ర నక్షత్రం శ్రీ శంకర జయంతిని పురస్కరించుకుని తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఉత్తరమాడ వీధిలో గల శ్రీ జగద్గురు నిలయం శంకరమఠంలో ఉదయం 6:30 గంటల నుండి పూజా కార్యక్రమాలు మొదలవుతాయన్నారు. నరసింహతీర్థం నుండి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలతో కలశతీర్థ సంగ్రహణం, అలాగే శంకరమఠంలో జగద్గురువులకు వేదోత్తంగా ఉదయం 7 గంటల నుండి గణపతి పూజ, కలశారాధన, మహాన్యాస పారాయణం, పంచామృతాలతో రుద్రాభిషేకం, అర్చన, మంగళహారతి నిర్వహించబడతాయన్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సామూహిక ఉపనయనాలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఉపనయనాలు చేయించుకోదలచిన బ్రాహ్మణ వటువులు శంకరమఠం మేనేజర్ సూర్యనారాయణ శర్మ 9849478309 ఫోన్ నెంబర్ను సంప్రదించి మే 3వ తేదీలోపు వారి గోత్రనామాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, కె మనోహర్, సురభి మురళి పాల్గొన్నారు. అభిషేకాలు చేస్తూ వచ్చాం. తర్వాత జగద్గురులు శ్రీ భారతీతీర్థ స్వామి వారి ఆశీస్సులతో అక్కడ వైభవంగా శంకరమఠము, శంకర స్వామి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళను కూడా కట్టి అక్కడ మనం కళ్యాణ మండపము, లైబ్రరీ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే దీనిలో కూడా గత 10 సంవత్సరాలుగా ఈ ఉపనయన మహోత్సవాలు బ్రాహ్మణులకు వాళ్ళ సౌలభ్యం కొరకు, ఎందుకంటే అందరూ వైభవంగా దీగా చేసుకోవడం కష్టం కనుక ఇంట్లో చేసుకోవడం, ఇక్కడ చేసినట్లయితే తక్కువలో అవుతుంది. వారికి కావాల్సినట్టుగా వేదోక్తంగా వేద పండితుల చేత సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో చక్కని రీతిలో ఈ ఉపనయనాలు జరుగును కావున తిరుపతిలో మచిలీపట్నానికి వెళ్లే ఓ ఖాళీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
తిరుపతి నుండి మచిలీపట్నానికి వెళ్లాల్సిన స్పెషల్ ట్రైన్ రివర్స్ యార్డు నుండి మూడవ ప్లాట్ఫామ్ పైకి వచ్చే సమయంలో ఇంజిన్కు వెనుక వైపు ఉన్న రెండు మూడవ బోగీలు బీమాస్ హోటల్ వద్ద ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఆగమేఘాలపై పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. మచిలీపట్నం రైలు పట్టాలు తప్పడంతో మిగిలిన రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా కొంతసేపు నిలిపివేశారు రైల్వే అధికారులు. ట్రైన్లో ఎవరూ లేని సమయంలో ఘటన చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సకాలంలో స్పందించిన రైల్వే అధికారులు మరమ్మతులు చేసి రాత్రి 10:20 తిరుపతి నుండి మచిలీపట్నాన్ని ట్రైన్ను పంపారు. మానవత్వాన్ని మరిచి తిరుపతి రూయాలో అంబులెన్స్ డ్రైవర్లు వ్యవహరించిన తీరు, ధరల పట్టిక ప్రదర్శించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం హేయమైన చర్య అని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మురళి విమర్శించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు తిరుపతి రూయాలో జరిగిన సంఘటన పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి మాట్లాడుతూ రాయలసీమకే తలమానికమైన తిరుపతి రూయాలో అంబులెన్స్ డ్రైవర్లు మానవత్వాన్ని మరచి శవాల మీద బేరాలాడి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్డీఓ ఆర్టీఓ పోలీసులు స్పందించి ప్రతి ఆసుపత్రి దగ్గర కిలోమీటర్కు అంబులెన్స్ ద్వారా నిర్ణయించిన ధరల పట్టిక ప్రదర్శించాలని సూచించారు. పాలనను సక్రమమైన పద్ధతిలో కొనసాగించాల్సింది పోయి సోషల్ మీడియాలో ఈ వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. సరైంది కాదు. అంబులెన్స్ యాజమాన్యం కూడా అర్థం చేసుకొని ప్రభుత్వ అధికారులు ఆర్డీఓ ఆర్టీఓ పోలీస్ మూడు రంగాలు కలిసి ప్రతి హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ కిలోమీటర్కి ఇంత అని చెప్పేసి అని రేట్లు నియమించాలి. రోయ హాస్పిటల్లో బోర్డులు పెట్టాలి. అదేవిధంగా సిమ్స్లో కూడా బోర్డులు పెట్టాలి. టోటల్గా తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో బోర్డులు పెట్టి ఈ అధిక ధరలను నియంత్రణగా చేయకపోతే పేషెంట్ చనిపోవడమే కాకుండా పేషెంట్ కోసం వచ్చినటువంటి అటెండర్ కూడా చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఈవేళ నిన్నటి దినం జరిగినటువంటి విషయాలు అన్ని పత్రికల్లో టీవీల్లో అన్నింటిలో వచ్చింది. అయితే ఎవరైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అడ్డుకుని నిందితులను కఠినంగా శిక్షించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధీళ్ల సుధాకర్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మదనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ సూచనలతో బుధవారం టొమాటో మార్కెట్ వద్ద టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధీళ్ల సుధాకర్, ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్ఎం రఫి, యువ నాయకులు దొమ్మలపాటి యశస్విరాజ్, దొమ్మలపాటి చాణక్యతేజ్, రాజంపేట పార్లమెంటు రైతు నాయకులు వెంకటేష్, రాజంపేట పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి పోల మురళి, మహిళా నాయకురాలు విజయమ్మ, పులి మహాలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీనివాసులు, కత్తి అరుణ్, ప్రభాకర్, కాశీ శ్రీరామ్, టెంపర్రెడ్డి, వేల్పుల వెంకటేష్, పసుపులెట్టి సూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో మహిళలపై దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని, ఇందుకు ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని విమర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మీరు ఈ రాష్ట్రంలో సుమారు 800 మంది పైగా అనేకమైనటువంటి అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు చేయబడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా చలనం లేకుండా వ్యవహరించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరైతే అన్యాయంగా అక్రమంగా బాధితులు ఉన్నారో వారిని మా మాజీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు కానీ పరామర్శించడానికి వెళ్తే పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని వారిని పరామర్శించకుండా అడ్డుకునేటువంటి పదవ తరగతి పరీక్షలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి ముందుగానే జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగలేదు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నిర్దేశించిన సమయానికి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో ఏ పరీక్షా కేంద్రంలోనూ విద్యార్థులు ఆలస్యంగా రాలేదు. పదవ తరగతి పరీక్షల ప్రారంభం తొలి రోజు కావడంతో విద్యార్థులు తొలుత వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరీక్షా కేంద్రాల వరకు విద్యార్థులను వారి తల్లిదండ్రులు వదిలిపెట్టి పరీక్షలు బాగా రాయాలని చెబుతూ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద నోటీస్ బోర్డులో ఉన్న తమ హాల్ టికెట్ల నెంబర్లు చూసుకుని విద్యార్థులు వారి వారి గదుల్లోకి వెళ్లారు. తొలి రోజు జరిగిన తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 430 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాలను జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా పరిశీలకులు ప్రతాపరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తములు పరిశీలించారు.
करोना प्रभाव अनंतरम रेंडेळ्ल तर्वात पदव तरगति पब्लिक एग्जाम्स प्रशांत वातावरण में प्रारंभमय्यायि। श्रीकाळहस्तिलो परीक्षा केंद्राल वद्द तल्लिदंड्रुलतो संदडिगा मारिंदि। प्रशांत वातावरण में परीक्षलकु विद्यार्थुलु हाजरय्यारु। विद्यार्थि दशलो मोदटि अंकंगा भाविंचे पदव तरगति पब्लिक एग्जाम्स प्रारंभमय्यायि। श्रीकाळहस्तिलो विद्यार्थुलु पदव तरगति परीक्षा केंद्राल वद्दकु मुंदस्तुगाने चेरुकुन्नारु। उदयं नुंचे परीक्षा केंद्राल वद्द संदडि वातावरण नेलकొంది। पदव तरगति परीक्षा केंद्राल समीपंलोनि ఆలయాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి తమ తమ పిల్లలను పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువచ్చారు। శ్రీకాళహస్తిలో 12 పరీక్షా కేంద్రాల్లో సుమారు 2000 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు। పరీక్షా కేంద్రాలకు 9 గంటలకల్లా విద్యార్థులు చేరుకొని తమకు కేటాయించిన గదుల్లోకి వెళ్లి రోల్ షీట్ను తీసుకొని పరీక్షకు సన్నద్ధమయ్యారు। ఉపాధ్యాయులు విద్యార్థులకు సహకరించి వారి వారి గదుల్లోకి వెళ్లే విధంగా చేయూతనిచ్చారు। పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు నిఘా ఏర్పాటు చేశారు। పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యం, వైద్య సిబ్బంది నియామకం వంటి ఏర్పాట్లు చేశారు। స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పదవ తరగతి ప్రశ్నపత్రాలు పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లి అందించారు। పరీక్షా కేంద్రాల వద్ద తల్లిదండ్రులు వేచి ఉండడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది। కరోనా ప్రభావం తర్వాత 2 ఏళ్ల అనంతరం మళ్ళీ పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కావడంతో ఒకంత ఉత్కంఠ పరిస్థితిని విద్యార్థులు తల్లిదండ్రులు ఎదుర్కొన్నారు। పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ అధికారులు, స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి। మొత్తం మీద మొదటి రోజు ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి। మహిళలపై జరుగుతున్న వేధింపులకు, అత్యాచారాలకు నిరసనగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, హత్యలు, వికృత చేష్టలకు వ్యతిరేకంగా మహిళలకు భద్రత కల్పించాలంటూ శ్రీకాళహస్తిలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు। శ్రీకాళహస్తి పట్టణంలో పెళ్లి మండపం నుండి నాలుగుమాడ వీధుల్లో మహిళలకు భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు। ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ 3 ఏళ్లలో వైసీపీ పాలనలో 3 హత్యలు, 6 అత్యాచారాలతో ఆంధ్రాలో ఆడబిడ్డలు అల్లాడుతున్నారని, మహిళలకు రక్షణ కరువైందని, పక్క రాష్ట్రం నుండి వచ్చిన మహిళలను కూడా కన్నబిడ్డ ముందే అత్యాచారాలు చేసిన ఘటన, మానసిక దివ్యాంగురాలు మొన్న విజయవాడలో 30 మంది సామూహిక అత్యాచారం చేయడం, ఇటువంటి ఘటనలు మనసును కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు। తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ తిరుపతిలో నిన్న ఒక ఆడబిడ్డ బలి అవడం బాధాకరమని, ఈ మధ్య గూడూరు, వెంకటగిరి టు తిరుపతి, శ్రీకాళహస్తిలో ప్రతిరోజు కూడా ఆడపిల్లలు అన్యాయమవుతున్నారని, కానీ ఇప్పటి వరకు ఒకరికంటే ఒకరికి కూడా దిశా చట్టం అనే బోటకపు చట్టంతో శిక్ష పడిందా అంటూ ప్రశ్నించారు। భద్రత కల్పించలేని ప్రభుత్వం దిగిపోవడమే సబబని అన్నారు। మహిళలు, నాయకులు, కార్యకర్తలు, యువత కలిసి నాలుగుమాడ వీధుల వరకు సంఘీభావ ర్యాలీ చేశారు। ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంఠా రమేష్, చక్రాల ఉష, విన్నర్ రవి, చంచయ్య నాయుడు, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। ఎక్కడన్నా ఇబ్బందులు పెట్టి ఆడవాళ్ళకి కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే కాళాశిల్లో నేను కరెక్ట్గా రికార్డింగ్ చూసుకోండి, 13 ఏళ్ళ క్రితం చెప్పినా కాళాశిల్లో మా అక్క చెల్లెలకి కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాత్రం వాళ్ళ మీద ఒకటే కేసు ఉంటుంది, అది మిస్సింగ్ కేసు ఉంటుంది అని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను। 13 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ అదే మాట చెప్తున్నా। ఈరోజు చూస్తే దగ్గర దగ్గర కూడా ఈ మధ్య ఏ అన్యాయం జరగకపోగా కాళ్ళు చేతులు పడిపోయి గుంటూరు హాస్పిటల్లో ఉన్నారు చూడండి, ఎంత దౌర్భాగ్యమో। ఆఖరికి ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు పోయి ఇంట్లోని సాయంత్రం ఇంటికి రావాలంటే గగనమైపోతుంది। మేము వైసీపీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, మహిళలకు భద్రత కల్పించండి, మహిళలను కాపాడండి, ఆడబిడ్డలను కాపాడండి। ఆడబిడ్డలు ఉదయం వెళితే వస్తారా లేదని తల్లిదండ్రులు బిక్కు బిక్కున్నారు, భయం భయంగా బతుకుతున్నారు। ఇప్పటి వరకు 1600 మంది హత్య చేయబడ్డారు, 600 మంది పైగా అత్యాచారం చేయబడి హత్య చేయబడ్డారు వీళ్ళందరికీ కూడా। శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో బీజే ప్రసాద్ తన అనుచరులతో కలిసి టీడీపీ కండువా కప్పుకున్నారు। దాదాపు 350 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు। అధిక శాతం మహిళలు ఉండడం గర్వంగా ఉందని, రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు। నారా చంద్రబాబు నాయుడును మళ్లీ సీఎంగా చేయాలని ప్రజలు నిర్ణయించుకోవడంతో టీడీపీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని అన్నారు। సంఘీభావ ర్యాలీలో బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు, నాలుగుమడ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంఠా రమేష్, చక్రాల ఉష, దశరథాచారి, మునిరాజా నాయుడు ఇతరులు పాల్గొన్నారు। ఎక్కడ కూడా ఎల్ఈడి లైట్లు ఆరిపోయినాయంటే ఇమీడియట్ గా గ్రూప్ క్రియేట్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ లో, మరి ఫలానా వార్డ్ లో ఇబ్బంది ఉందని చెప్పి వాట్సాప్ లో పెడితే అది మచ్చరోగానే పొద్దులకంతా రెడీ అయిపోయింది। మరి ఈ రోజు చూస్తే మరి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు అనుచరులు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది। దాని పేరు ఏంటంటే ల్యాండ్ గ్రూప్, స్టాండ్ గ్రూప్, కమిషన్ గ్రూప్, కాంట్రాక్టర్ గ్రూప్, ఇవన్నీ గ్రూపులు పెట్టుకొని వాళ్ళు ఎలా సంపాదించడానికి చూస్తున్నారు, కానీ ఎక్కడ కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా చేయాలి, వాళ్ళు సహాయపడాలి। చిత్తూరు ఉమ్మడి జిల్లాలో తొలి రోజు జరిగిన పదవ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ పెద్ద ఎత్తున వైరల్ అయింది।
పరీక్ష జరిగిన అర్ధగంటకే ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఏ పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రం లీక్ అయిందో అర్థం కాక జిల్లా విద్యాశాఖలో ఆందోళన నెలకొంది. వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ డీఈఓ పురుషోత్తంను తన ఛాంబర్కు పిలిపించి సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నపత్రం లీకేజీపై చర్చించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం తప్ప జిల్లాలో ఎక్కడా ప్రశ్నపత్రం లీక్ కాలేదని, అంతా ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయని డీఈఓ కలెక్టర్కు వివరించారు. ఒక దశలో జిల్లా ఎస్పీ రేశాంత్ రెడ్డి సైతం ప్రశ్నపత్రం లీకేజీపై విద్యాశాఖ అధికారి ద్వారా ఆరా తీశారు. చివరకు ప్రశ్నపత్రం లీకేజీ అంటూ సోషల్ మీడియాలో వస్తున్నది తప్పుడు ప్రచారమంటూ అధికారులు తేల్చారు. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, విద్యార్థులు చక్కగా పరీక్షలు రాస్తున్నారని, జిల్లాలో ఎక్కడా ప్రశ్నపత్రం లీక్ కాలేదని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రసారాలపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ నమ్మవద్దని ఆయన సూచించారు. వదంతులు, తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎగ్జామినేషన్ హాల్లో ఇప్పుడు దాదాపు స్టేట్లో మన జిల్లాలో 355 ఉన్నాయి. ఆ విధంగా అన్ని జిల్లాల్లో కలిపి 1000 సెంటర్లు ఉన్నాయి. ఆ 1000 మందిలో ఏ ఒక్కడు కావాలని చేసినా కూడా సెంటర్ చేరిన తర్వాత చేసినాడంటే అది లీకేజ్ అంటారు. దాన్ని మాల్ ప్రాక్టీస్ సెంటర్ దాన్ని ఒకడు బయట వేసి ఫోటో తీసినా, కాకపోతే ఇప్పుడు కొన్ని వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇది ఒక జిల్లాలోని ఒక కేంద్రం రోల్ నెంబర్ కూడా దాని మీద ఉంది కాబట్టి ఆ వివరాలు నా నోటితో నేను మన జిల్లాలో లేదని మాత్రం చెప్పగలుగుతాను. కానీ అది ఏది ఇలా ఎవరు చేశారు అనేది కూడా పోలీసు వారు కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. వారు ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రెండేళ్ల తర్వాత 10వ తరగతి పరీక్షల నిర్వహణ, పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన పరీక్షలు. తిరుపతి 27వ డివిజన్లో పర్యటించిన మేయర్ డాక్టర్ శిరీష సచివాలయ వాలంటీర్లకు అభినందన. నిర్ణయించిన ధరల మేరకే అంబులెన్స్ ఛార్జీలు వసూలు చేయాలి, మరోసారి దందా చేస్తే కఠిన చర్యలు తప్పవు. అంబులెన్స్ ఓనర్లు, డ్రైవర్ల సమావేశంలో ఆర్డీఓ కనక నరసారెడ్డి హెచ్చరిక. ఆర్జిత సేవల విషయంలో టీటీడీ ఏకపక్ష వైఖరి సబబు కాదు, స్వామివారి దర్శనం కోసం కాదు, భక్తుల సమస్యలను టీటీడీకి తెలిపేందుకే తిరుమలకు వచ్చా స్వామి పరిపూర్ణానంద. ప్రేమ పేరుతో వేధింపులు, తిరుపతిలో ప్రియురాలి తమ్ముడిని కిరాతకంగా హత్య చేసిన జిమ్ ట్రైనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.